అండి, ఈరోజు పూర్ణాల కోసం నేను పప్పు అన్నది నానబెడుతున్నా. నేను ఒక గ్లాసు పచ్చెనపప్పు తీసుకొని ఒక 3 to 4 hours అన్నది నాననివ్వాలండి. ఇది నానిన తర్వాత మనం కుక్కర్లో వేసుకొని ఒక 3 కానీ 4 కానీ విజిల్స్ వచ్చేంత వరకు ఉండాలండి. చూసారా, నానిపోయిన తర్వాత ఇలా ఉండాలండి. మనం గోరుతో అంటే చిదిగేటట్టు, అప్పుడు మనకి పప్పు కరెక్ట్గా నానినట్టు. ఇంకా కొంచెం సేపు వదిలేయచ్చండి. మీరు కావాలంటే ఓవర్ నైట్ నానబెట్టేయచ్చు. చక్కగా ఇంకా మెత్తగా మెల్ట్ అయిపోతుంది పప్పు అన్నది. ఇప్పుడు కుక్కర్లో వేసి చూసారా ఇలా మనం ముదిపేయాలండి. మనం ఏంటంటే కానీ ఒక పప్పు బద్ద కూడా లేకుండా మెత్తగా నలిపేస్తే మనకి పూర్ణాలు అన్నది ఏ షేప్లో వచ్చినా కానీ చిద బయటికి ఇది అన్నది రాకుండా ఉంటుందండి. పోపు రాకుండా బయటకు ఉంటుంది. మామూలుగా బరగ్గా ఉంటే కానీ చిట్లిపోతాయండి పూర్ణాలు. అలా కాకుండా చక్కగా ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఇది మొత్తం కలిపేసుకున్న తర్వాత బెల్లం కూడా వేసి బాగా కలిపేయాలండి. కలిపేసి స్టవ్ మీద పెట్టేసి ఇది బాగా కొంచెం పలచగా అయిపోతుంది. అయిన తర్వాత మళ్ళీ దగ్గరగా వచ్చేంత వరకు కూడా కలుపుతూ ఉండాలండి. దీంట్లోనే కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసేయాలి. ఫ్లేవర్ కోసం బాగుంటుంది, టేస్ట్ అయితే. ఇలా పాకం పట్టి చేసుకుంటే ఇది మనకి ఒక 10 డేస్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే, స్టోర్ చేసుకుంటే నిల్వ ఉంటుందండి. దీన్ని మనం బొబ్బట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇదే మనం ఇది ఇలా స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టే చేయాలండి. హై ఫ్లేమ్లో పెడితే అడుగు పట్టేస్తుంది కదా. చూసారా ఇలా ముద్దగా దగ్గరికి వచ్చేస్తుందండి. ఈ పాకం పట్టడం వల్ల పూర్ణాలు టేస్టీగా కూడా ఉంటాయి అండ్ నిలవ కూడా ఉంటాయండి. పూర్ణాలు ఇది చేసుకున్న తప్పుడు చక్కగా ముందు రోజన్నా మనం చేసి పెట్టేసుకోవచ్చు. ఇలాగా చాలా ఈజీ అయిపోతుంది. కాకపోతే వరలక్ష్మి వ్రతానికి ఆ రోజే ప్రసాదాలు చేయాలి కాబట్టి మనం ఆ రోజు చేసుకోవచ్చు. ఇదేంటంటే నేను మొత్తం చేసేసి ఇలా ఉండల్లాగా కట్టేశానండి చల్లారిపోయిన తర్వాత. ఇంకా పిండి తెలుసు కదండి, అట్లుకి వేస్తాం మనం. నేను వచ్చి ఒక గ్లాసు సాయి పప్పుకి, అదే ఉంటుంది కదా సాయి గుళ్ళకి, దానికి 2 గ్లాసులు బియ్యం వేసానండి. బియ్యం వేసి కొంచెం మెంతులు కొంచెం అటుకులు కూడా వేసాను. మనం సేమ్ దోశకి ఎలాగ బ్యాటర్ అన్నది ప్రిపేర్ చేస్తామో అలా ప్రిపేర్ చేసుకొని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అన్నది ఇలాగ కొంచెం ఉప్పు వేసుకొని వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మొత్తం కూడా అందులో వేసుకొని నేనైతే స్పూన్తో వేసేస్తున్నానండి. స్పూన్తో వేస్తే రౌండ్గా వస్తే చక్కగా బాగుండుద్ది. నా చేతికి కూడా నాకు కొంచెం భయం ఎక్కువ, అందుకనే ఇలా వేసేస్తున్నాను. మళ్ళీ ఆయిల్ పడేది ఆల్రెడీ ముందు రోజు ఏంటంటే నా చేతి మీద ఆయిల్ పడ్డది, అందుకని ఎందుకులే అని స్పూన్తో వేసేస్తున్నా. స్పూన్తో వేస్తే ఎటువంటి భయం లేకుండా ఇలా చక్కగా వేసుకోవచ్చు. రౌండ్గా కూడా వస్తాయి. ఈ పూర్ణాలు కూడా మనకి ఏంటంటే ఒక 3-4 డేస్ అన్నది నిల్వ ఉంటాయండి. దీంట్లో ఏదైతే పెట్టామో పోపు అది కూడా 10 డేస్ 15 డేస్ మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. చక్కగా మన పూర్ణాలు అయితే రెడీ అయిపోయినాయండి. ఈ రెండో వైపు కూడా తిప్పుకుంటే చక్కగా పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా బాగుంటాయండి. ఇలాగ వేగితేనే బాగుంటాయి. మామూలు తెల్లగా ఉంటాయి కానీ పైన మెత్తగా లోపల మెత్తగా ఉంటే మాకైతే నచ్చదు. మాకైతే ఇలాగా పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా మెత్తగా ఉంటేనే నచ్చిద్ది. పూర్ణాలు అయితే రెడీ అయిపోయినాయి. వీడియో నచ్చితే కానీ కన్ఫామ్గా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను.